Thank you. Okay. వదిన వచ్చేసి ఉంటుంది, మనం వెళ్ళి చూద్దాం. పదండి. హే లల్లి. రోజా, ఇది ఎప్పుడు బయట నుంచి వచ్చింది? దీన్ని కాస్త ఎత్తుకో, దాన్ని పలకరించి వస్తాను. ఏ రోజా? నా ఫ్రెండ్ రా, నువ్వు పని చేయి, పిల్లల్ని తీసుకుని వదిన దగ్గరికి వెళ్ళి మిగతా తను చూసుకుంటుంది. నేను ఒక్కనేనా? వెళ్ళరా, దీనికి కూడా తోడు కావాలా? రా, నా చేపట్టుకో. కుమార్, నీకు పెళ్ళైపోయిందా? అయింది, నిన్నే అయింది. ఉదయాన్నే ఇద్దరు పిల్లలు కూడా పుట్టారు. ఏ, నీకేదైనా ప్రాబ్లమా? అడగడానికి కూడా ఒక అర్థం ఉండదు. మోహన్ చూడు. సరిగానే అక్కేది. ఎవరో ఫ్రెండ్తో సొల్లు కబులు చెప్పుకుంటుంది. ఎస్ డాక్టర్. పిల్లల్ని తీసుకెళ్ళు. ఓకే. వీళ్ళ విషయం తను చూసుకుంటుందిలే. తీసుకెళ్ళండి. వెళ్ళరా. రౌండ్స్కు వెళ్ళినప్పుడు మా నాన్న నిన్ను అడిగారు, పెళ్ళికి నువ్వు రాలేదేమని. అయ్యో, ఆయన అడ్వైస్ వినేది ఓపిక నాకు లేదు. ఆయన వచ్చే లోపు నేను ఎస్కేప్ అయిపోతాను. ఆకొస్తే కాలు వచ్చేస్తున్నానని చెప్పండి. ఓకే, బాయ్. సిటీ మాత్రమే కాదు, ఎంఆర్ఐ కూడా తీసేసేయండి. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అంకుల్. గుడ్ మార్నింగ్ సంగతి అటుంచు. అదేంట్రా కుమార్, నువ్వు ఇలాంటి పని చేసావు? విన్సెంట్ పిల్లల్లో మూడోవాడండి వీడు. పెద్ద కూతురు లల్లి, ఆమె భర్త చార్టెడ్ అకౌంటెంట్, మంచి ప్రాక్టీస్. రెండోవాడు ఇదిగో తన భర్త రమేష్, మీకు బాగా తెలుసు కదా. వీడికన్నా చిన్నది లీసా నిన్ననే పెళ్ళైంది. చేసుకున్నవాడు ఇంజనీర్, సొంతగా కన్స్ట్రక్షన్ కంపెనీ పెట్టుకున్నాడు, వెల్ సెటిల్డ్. కానీ వీడు మాత్రం ఎంబీఏ చదువుతున్నానంటూ ఊరు మీద పడి తిరుగుతున్నాడు. వీడి ఎంబీఏ స్పెషల్ ఎంబీఏ అండి, 5 సంవత్సరాలైనా ఇంకా పూర్తి కాలేదు. అంకుల్, నేను మీతో ఒక విషయం మాట్లాడాలి. ఏంటి? నా ఫ్రెండ్ వాళ్ళ ఫాదర్ కి కార్డియో చెకప్ చేసినప్పుడు అతనికి 2 బ్లాక్స్ ఉన్నాయట. అతనికి యాంజియోప్లాస్టీ చేయాలన్నారట. వెరీ గుడ్. ఆయన యూమేగో నూరా, మీ ఫ్రెండ్ తాలూకు ఫ్యామిలీ ఫైనాన్షియల్ గా సౌండా? వేరు సౌండ్. డబ్బు అసలు మ్యాటరే కాదు. వెరీ గుడ్. వాళ్ళని ఎక్కడికే రిఫర్ చేయి. వేరే ఏదైనా హాస్పిటల్కి వెళ్ళారనుకో, వాళ్ళు జగుమరి స్టెంట్ లేస్తారు. హార్ట్కు సంబంధించిన విషయం కదా, మనం రిస్క్ తీసుకోకూడదు. అర్థమైందా? అందుకే తెలిసిన మనలాంటి వాళ్ళైతే బెటర్. వాళ్ళకి కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా ఇంపోర్టెడ్ మెటీరియలే యూజ్ చేద్దాం. ఓకే, అలాగైతే వాళ్ళని పంపించిన ఇంకా ఆలస్యం దేనికి, వెటర్ని పంపించు. ఓకే, అవునా? నేను కార్లో ఉంటాను, ఆకొస్తే చెప్పు. కుర్రోడు కాస్త బాధ్యత లేకుండా తిరిగినా కొన్ని విషయాల్లో చురుగ్గానే ఉన్నాడు. అయ్యో నాన్న, నీకెందుకు డబ్బు గురించి అంత యావా? నువ్వు ఇలాగే సంఘసేవ చేస్తాను, మానవ సేవ చేస్తాను అంటూ ఉండు. నేను పోయిన తర్వాత నేను కష్టపడి డెవలప్ చేసిన హాస్పిటల్ని చార్టీ హాస్పిటల్గా మార్చేస్తావని భయంగా ఉంది. అవును, అదే నా ప్లాన్. ఆ విధంగానైనా మనం చేసిన పాపాలన్నీ తొలగిపోని. తండ్రి కూతుళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? రమేష్, ఈ హాస్పిటల్ని నేను నీ పేరున రాయబోతున్నాను. ఎంతైనా విన్సెంట్ కొడుకు కదా, బిజినెస్ లో కరెక్ట్ గా ఉంటావులే. సంతోషం. మామ అల్లుళ్ళు ఇద్దరు మంచి జోడీ, మేడ్ ఫర్ ఈచ్ అదర్. నానా, ఫాస్ట్ బ్రిస్క్ వాక్. నడుస్తూనే ఉన్నాను కదా. ఇదిగో ఇలా చేయి. ఫుట్బాల్ ప్లేయర్స్ చేస్తుంటారు, స్లో వాక్ అండ్ స్ట్రెచ్. ఎవరు? నేనా? మరి ఇంకెవరు? ఎవరైనా చూస్తే బాగోదు. చెప్పింది చేయి నాన్నా. ఊరికి నడిస్తే కొలెస్ట్రాల్ తగ్గదు, ఇలాంటివి చేయాలి. ఓకే, ఇప్పుడు లెగ్ స్ట్రెచ్ చేయి. లెగ్ స్ట్రెచ్ ఇలా హోల్డ్ చేయి. నెక్స్ట్ లెగ్ ఫుల్గా స్ట్రెచ్ అవ్వాలి. ఇప్పుడు లంచెస్ పోరా. మొదటి రోజు కదా, చాలే. మరీ అలవాటు లేకుండా ఎక్కువ చేస్తే బాడీ కన్ఫ్యూజ్ అవుతుంది. ఏం కన్ఫ్యూజ్? నన్ను కొంచెం రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వు. రెస్పాన్సిబిలిటీ గురించి నువ్వు అంటున్నావా? అట్లీస్ట్ నీ హెల్త్ గురించి అయినా నాకు రెస్పాన్సిబిలిటీ ఉంది. పితృవాత్సల్యం ఈరోజు ఓవర్ఫ్లో అవుతోంది, విషయం ఏమిటో చెప్పు. ఏం లేదే నాన్నా, నేను నీ మీద పెట్టుకున్న ప్రేమ 916 అని ఏదో ఒక రోజు నీకు తెలుస్తుంది. ఓవర్ యాక్షన్ చేయకుండా అసలు విషయం ఏమిటో చెప్పు. వెళ్ళరా రాస్కల్. విన్సెంట్ గారే కదా? అవును సార్. మీ షాప్కి నేను రెగ్యులర్ కస్టమర్ని. ఓ, ఏం చేస్తుంటారు? నేను టీచర్ని. ఏ స్కూల్లో చదువుతున్నారు సార్ మీ పిల్లలు? అమ్మా, మా పిల్లలు సిబిఎస్ఈ స్కూల్లో చదువుతున్నారు. రెస్ట్ తీసుకుని చాలు, పద. ఇతను మీ బ్రదరా? సార్ గారి 4 పిల్లలు, నేను 3వ వాడిని. ఈయనకి 2 మనవళ్ళు కూడా ఉన్నారు. ఎర్లీ మ్యారేజ్ కదా. హావ్ ఎ గుడ్ డే. ఓకే, ఎర్లీ మ్యారేజా? రా, నీ కుళ్ళురా. అవునవును, అందమైన అమ్మాయిలు పక్కన నుంచి నించున్నప్పుడు మీ అమ్మని మిస్ అయిన మాట నిజమే. కానీ తను చనిపోయి 24 ఏళ్ళైనా ఇంతవరకు ఇంకో పెళ్లి చేసుకోలేదంటే నా విల్ పవర్కి నిదర్శనంరా. ఇప్పుడేదో ఇలా అమ్మాయిని చూసి నవ్వినంత మాత్రాన నేను వీక్ అయిపోయినట్టు కాదు. అందుకైనా ఊపిరి బిగబట్టి పొట్టం లోపలికి లాక్కున్నావు. ఎప్పుడు చూసాలే? రే విన్సెంట్,
నన్ను గుర్తుపట్లా? నేను రా మరియమ్మని. స్కూల్ నీతో పాటు చదువుకున్నా మరియమ్మని. ఇప్పుడు కూడా చక్కగా నడిచేస్తున్నారా? నేను చూడు మోకాళ్ళ నొప్పితో చాలా కష్టపడుతున్నాను. ఏమైంది మోకాళ్ళకి? ఏం చేయమంటావు, వయసు అయింది కదా. పోలే, ఇంకేంటి విశేషాలు? మనతో చదువుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇంకా కొంతమంది ఉన్నారు. సెబాస్టియన్ పోయిన సంవత్సరం చనిపోయాడు. ఎవరు? మన పోలీసారి కొడుకు సెబాస్టియన్? వాడే. ఎలా? ముసలాళ్ళు అయితే మనుషులు చనిపోరా? రాజబాబు కనకమ్మ చనిపోయి రెండేళ్ళు అయింది. తర్వాత నువ్వు లేక నేనో, ఎవరికి తెలుసు. ఇంకా చాలా అందరితో ఆపై, నేను వస్తా. ఏంటి అంత తొందర? మనం కాసేపు మాట్లాడుతున్నాం. అయితే నేను వస్తాను. నేను టూర్ వెళ్తున్నాను, 6 నెలల తర్వాత వస్తాను. బాయ్ బాయ్ బాయ్. మరి ఆ క్లాస్మేట్ని చూసినప్పుడు అమ్మని మిస్ అవ్వలేదా? అయ్యేనరా, కానీ మీ అమ్మని కాదు, మా అమ్మని. నానా, ఈరోజు కూడా నా ఫ్రెండ్ నిన్ను చూసి ఆ అమ్మాయి అడిగిన అదే ప్రశ్న అడిగాడు. ఏమడిగాడు? మీరు బ్రదర్సా అని. మరి ఉన్న మాట కదరా. నువ్వెప్పుడు ఎవరికి నేను హీరోవేనా? మై డియర్ కుమార్, కమ్ టు ది పాయింట్. అది, నేను ఇక్కడ పెట్రోల్ ధర గురించి ఆలోచిస్తున్నాను. ఇంట్లో అన్ని పనులకి నేనే వెళ్తున్నాను. ఒకరోజుకి కారులో ఎంత పెట్రోల్ పోయిస్తున్నావు? ఓ బాబు, డబ్బులు వేస్ట్ అవుతున్నాయని ఫీలింగ్. మరి బస్సులోనూ నడిచా వెళ్ళచ్చుగా. అది కాదు నాన్న, బైక్ ఒకటి ఉంటే ఇలాంటి చిన్న చిన్న పనులకు యూస్ అవుతుంది కదా. బైకా? బైక్ లేదు, గీకలేదు, అది చాలా రిస్క్ రా. అంటే ఈ పెట్రోల్ ధరలు అవన్నీ నేను భరిస్తాను, కానీ బైక్ మాత్రం వద్దు.